రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో యూపీ ప్రజలు కూటమికి అండగా ఉన్నారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. హింసా నియంతృత్వంపై ఎప్పటికైనా ప్రేమే గెలుస్తుందన్నారు. వారణాసిలో ప్రియాంక పోటీ చేస్తుంటే మోదీపై 2 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి అండగా ఉన్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ నేతలు. దేశంలో కులమత రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. విద్వేషం, హింసపై ఎలా పోరాడాలో ఉత్తరప్రదేశ్ ప్రజలు దేశానికి చాటి చెప్పారన్నారు. నియంతృత్వంపై పోరాటంలో రాయ్బరేలీ, అమేథీ ఓటర్లు కాంగ్రెస్ కు అండగా ఉన్నారని చెప్పారు. యూపీతో పాటు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం సాధించడంలో ప్రియాంక గాంధీ కృషి ఎనలేనిదని కొనియాడారు. వారణాసి నుంచి ప్రియాంక పోటీ చేస్తుంటే మోదీ 2 నుంచి 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయేవారన్నారు. ప్రధాని మోదీకి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారి రాయ్బరేలీ కృతజ్ఞత సభలో పాల్గొన్నారు రాహుల్. कांग्रेस पार्टी की जीत करवाई. इस बार कांग्रेस पार्टी रायबरेली में, अमेठी में, उत्तर प्रदेश में, बाकी हिंदुस्तान में एक होकर लड़ी. और मैं समाजवादी पार्टी को कहना चाहता हूं कि इस चुनाव में उत्तर प्रदेश में आपका हर एक कार्यकर्ता కాంగ్రెస్ పార్టీకి కార్యకర్త సే మిల్కర్ ఏక్ సాథ్ లడా. కాంగ్రెస్ పార్టీ నిజాయితీతో కూడిన రాజకీయాలను కోరుకుంటోందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. పాలిటిక్స్ లో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటేనే ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. దీనికి రాయ్బరేలీ, అమేథీల్లో కాంగ్రెస్ గెలుపే నిదర్శనమన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు ప్రియాంక. క్యూకి జబ్ మే యహాన్ ఆయి థీ ఇస్ బార్ చునావ్ లడ్నే కే లియే మైనే కహా థా కి లగ్భగ్ 300 ఘంటే హై, दो दो तीन तीन घंटे निकाल लीजिए सोने के लिए, बाकी सब काम करेंगे. और आपने ये करके दिखाया है. दिन रात हमने काम किया इस नतीजे के लिए. सबसे बड़ा धन्यवाद रायबरेली की जनता को, मेरे परिवार के सदस्यों को, जिन्होंने मेरे बड़े भाई को वोट देकर इतनी भारी बहुमत से जिताया. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గొప్పగా పోరాడిందన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. జనరల్ ఎలక్షన్స్ లో కన్నౌజ్ ఎంపీగా విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. యూపీలో కర్హల్ ఎమ్మెల్యే స్థానానికి త్వరలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్పీ కార్యకర్తలతో విస్తృతంగా చర్చించాకే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు అఖిలేష్ యాదవ్. मैं एक एक समाजवादी कार्यकर्ता, नेता, संगठन के पदाधिकारियों को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ और उनको बधाई देना चाहता हूँ कि पूरे उत्तर प्रदेश में उन्होंने ऐतिहासिक जीत दिलाई है. 2024 का चुनाव जनता के मुद्दों की जीत का चुनाव रहा. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ నేతల తీరు మారిందంటున్నారు కూటమి నేతలు. ప్రజల తీర్పుతో మోదీకి దిమ్మ తిరిగిందంటూ విమర్శిస్తున్నారు.